మరి నిన్న పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే మద్దతు ఇవ్వడం జరిగింది. అసలు ఎలా చూస్తారు అది? ఇప్పుడు నిన్న రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆదివారం నుంచి రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అక్కడ జనవాణి కార్యక్రమం అనేది పెట్టుకొని ఆల్రెడీ 10 రోజులు ముందుగానే పవన్ కళ్యాణ్ పెట్టుకోవడం, దాని నేపథ్యంలో ఆయన ఆదివారం వస్తాడన్న విషయం కూడా అందరికి తెలిసిన విషయమే. దానికి పోటీగా అక్కడ అల్లర్లు సృష్టించడానికి వైసీపీ కావాలని పోటీగా కార్యక్రమం పెట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చే టయానికి అక్కడికి రావడం, అక్కడ ఉన్న ఆల్రెడీ జన సైనికులు ఉన్న పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళని రెచ్చగొట్టే విధంగా రోజా తదితర మంత్రులు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం, చేష్టలు చేయటం, ఆడోళ్ళు వాడరు అలాంటి సైగలు చేసుకుంటా అక్కడున్న కుర్రోళ్ళు రెచ్చగొట్టింది. దాంతో వాళ్ళు ఏం చేశారు, కుర్రోళ్ళు ఇప్పుడు పెద్దోళ్ళు అంటే ఆ పవన్ లేదు అలాంటిది అని వదిలేస్తారు. కుర్రోకి అలా ఉండదు కదా, ఏదైనా ఒకటి చెప్పారంటే దాన్ని ఖచ్చితంగా దానికి రిటర్న్ ఇచ్చేస్తారు. అదే జరిగింది. ఆ రోజు ఏం లేదు, వాళ్ళు కావాలని రెచ్చగొడతాకు వచ్చారు, వాళ్ళతో రెచ్చగొట్టించి వాళ్ళతో రాళ్ళు ఏదో ఒకటి వేపించుకోవాలనుకున్నారు. కరెక్ట్గా అదే జరిగింది. ఈ నేపథ్యంలో దిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎయిర్పోర్ట్కి రావడం, మీరు 4 గంటలకల్లా ఇక్కడ వైజాగ్ విడిచి వెళ్ళకపోతే మేము నర్సేస్తామని 41 నోటీస్ ఇవ్వడం అంత పెద్ద డ్రామా. అది ఆల్రెడీ ముందే స్క్రిప్ట్ అన్నమాట. అది అలా ఉండగానే అక్కడ ఉన్న వైసీ జన సైనికుల్ని 100 మందిని దాకా అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు, జానవాణి కార్యక్రమంలో ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని హోటల్లోనే నిర్వహించాడు. ఆయన ఏం భయపడిపోయి పారిపోలేదు. అదేవిధంగా జన సైకిల్ని కూడా అలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళా వాళ్ళ కోసం అక్కడే ఉన్నాడు. వాళ్ళని కలిసిన తర్వాత అక్కడి నుంచి కదిలాడు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగే అరాచకాయలు మొత్తం దాన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మొత్తం ఏకం కావాలి. కాబట్టి దాన్ని ఉద్దేశించే జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు సంఘీభావం తెలపడానికి పవన్ కళ్యాణ్ గారిని కలవటం, దాని తర్వాత ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు చర్చలు జరిగింది. మనం టీవీలో చూసాం, అదంతా తెలిసిన విషయమే జరిగింది. ఈ పరిణామం ఖచ్చితంగా ఇదే జరగాలని చెప్పి, అంటే పరిణామం అంటే అక్కడ వాళ్ళు చేసిన అల్లర్లు జరగాలని కాదు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కలిస్తేనే రాష్ట్రం బాగుపడుద్దని ఆంధ్రప్రదేశ్లో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ కలయిక నిన్న జరిగిందని చెప్పి స్పష్టంగా మేము ఖచ్చితంగా చెప్పగలం. అంటే ఇప్పుడు పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేటికి, మరి ఇప్పటి వరకు కూడా ఎందుకు స్పందించలేదంటారు? ఇప్పుడు టీడీపీ జాతీయ పార్టీ అని చెప్పి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి జాతీయ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే ఈ ఆఫీస్కి కోతవేడి దూరంలో డీజీపీ ఆఫీస్ ఉంది, స్టేట్ డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంది. అక్కడ నుంచి దాదాపు 15 కార్లో వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి చెల్లాచెదిరి చేసి లోపల ఉన్న ఫర్నిచర్ మొత్తం బద్దలు కొట్టేస్తే వెళ్ళి కేసు పెడితే ఇంతవరకు దాని మీద ఒక ఛార్జ్షీట్ తీసుకోలేదు, కనీసం చర్యలు తీసుకోలేదు, పలానాలు గుర్తించామని కూడా పోలీస్ శాఖ ఎక్కడ కూడా చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డి పలాని మోసగాడనో, జగన్మోహన్ రెడ్డి ఏదో అనో, ఇంకోటోనో, ఇంకో డీకే బోస్ ఏదో సంథింగ్ వాడిస్ ఏదో వాడంగానే ఎమ్మటే హుటాహుటిని వెళ్ళిపోయి అందుబాటులో ఉన్న కార్యకర్తలు వెళ్ళి దాడి చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళంగానే పోలీసులు వచ్చేసి నిరసన చేసేవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు. మరి ఊరికినే ఆన్లైన్ సోషల్ మీడియాలో పార్టీని విమర్శించినా, సోషల్ మీడియాలో సీఎం గారిని విమర్శించినా ఎమ్మటే పట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు దాదాపు 100-150 మంది ఒక పార్టీ ఆఫీస్ జాతీయ కార్యాలయం మీద దాడి చేస్తే దీన్ని ప్రజాస్వామ్యం ఏ విధంగా చూడాలో ఒకసారి ప్రజలు గమనించాలి. ఇంత జరుగుతున్నా కానీ నిమ్మకు నీరు ఎత్తినట్టుగా పోలీస్ శాఖ వ్యవహరించడం కూడా చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాల్సింది పోలీస్ వ్యవస్థే. ఒక అధికారుల చెప్పు చేతలో ఉండటం చాలా శోచనీయం. ఇప్పటి నుంచైనా కానీ పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీన్ని పరిగణలో తీసుకొని హక్కుల్ని కాపాడాల్సిన అవసరం పోలీస్ శాఖ మీద ఉందని కూడా మేము ఒకసారి మళ్ళీ అది గుర్తు చేస్తున్నాము. ఇది అన్యాయం జరిగింది కాబట్టే కేసు పెట్టారు. ఊరికినే మా మీద ఈ ఆఫీస్ని మేమే పాల్గొట్టడం చేసిందే లేదు, వైసీపీ నాయకుల హస్తం ఉందని చెప్పి రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అందరికీ తెలుసు. తెలిసినప్పుడే కూడా వాళ్ళని ఎవరు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎవరి హయాంలో ఎవరి చెప్పుల చేతల్లో వ్యవస్థ నడుస్తుందో ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. మరి ఎలా ఉంది రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ, ఎలా ఉంది ఇప్పటివరకు? అసలు పోలీస్ వ్యవస్థ పేరుకు మాత్రమే కాకి సొక్కాలు వేసుకున్నారు. మొత్తం వైసీపీ చెప్పినట్టుగా పోలీస్ వ్యవస్థ నడుస్తుంది. పోలీసులు అంటే చాలా గౌరవం ఉంది, కానీ ఈ రోజున పోలీస్ వ్యవస్థ మొత్తం వైసీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నడుస్తుంది. పోలీస్ వ్యవస్థ మొత్తం ఎంత దుర్గమార్గం అంటే, సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అన్న లేదా జగన్మోహన్ రెడ్డిని వేరే రకంగా మాట్లాడితే 5 నిమిషాల్లో వాళ్ళ కార్యకర్తలు కానీ పోలీసు వాళ్ళు కానీ మొత్తం వచ్చి జారీ చేసి అరెస్ట్ చేసే పనిలో ఉంది. కానీ ఒక జాతీయ కార్యాలయం పార్టీ ఆఫీస్కి జరిగి మొత్తం టేబుల్ కానీ, ఫర్నిచర్స్ కానీ, అద్దాలు కానీ, గేట్లు కానీ మొత్తం పగలగొట్టి 1 సంవత్సరం అవుతున్నా ఇటువంటి కేసు కానీ
पेपर का रास पलानोलू चार दाड़ी राष्ट्र मत वैसी चेसीदे का आ व्यक्त ने गर्ति इंतवर की पटना का चर्यी जरूरी पोली व्यवस्था अंत दुर्मार्ग कठिन चर्यल तो वैसी प्रभुत्म जगनमोहन रेडी चप्पन आईन चपते जगनमोहन रेडी पोली व्यवस्था मत मैं राष्ट्र में राजकी चूस्त रोज रोज की मारते वस्तना ये निना पवन कल्याण गारी ये राजकीय पार्टी सपोर्ट पैना चंद्रबाबु नायडु गारु तन शैली वेली सपोर्ट मदत आयन की एला असल राष्ट्र बागपड़े मिगता पार्टी तेलुगुदेश जनसेन का कल दुर्मार्गर पालन अराचका आपाले रूम पार्टी कल चेयरजी निघी भाव तेपाने नारा जातीय पार्टी अध्यक्ष नारा चंद्रबाबु नायडु गारु नोवोटल पवन कल्याण गारिनि मर्यादापूर्वक कलिसि अतनिकि ओदार्पु चेप्पि कलवडं जरिगिंदि तर्वात 45 निमिषालु मात्लाडडं अनेदि मनं अंदरं टीवीलो चूशां भविष्यत्तुलो कार्यचरणकि पार्टी अंदगा उंटदि कलिसि गट्टिगा पोराडदां अनि चेप्पि चंद्रबाबु नायडु पवन कल्याण गारिकि चेप्पडं कूडा जरिगिंदि मरि ई पालनं एला चूस्तारु 3.5 एळ्ळ पालनं ए विधंगा चेप्पगलरु ई 3.5 पालनं अंटे प्रजलु ఒక్క ఛాన్స్ अनुकुंटे రాజశేఖర్ రెడ్డి గారు చేశారుగా పాలన ఆ టైప్ చేస్తారు అనుకోండు కానీ రాజారెడ్డి పాలన జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవరత్నాలు అన్నాడు నవ మోసాలు జరుగుతున్నాయి నవరత్నాల్లో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో గెలవంగనే జగన్మోహన్ రెడ్డి కొట్టడం సామాన్యుని మీద దెబ్బ కొట్టాడు ఇసక ఒక ఇసక ఆగిపోయిందంటే 21 మంది పనివాళ్ళు మొత్తం నాశనం అయిపోయినట్టే టాపీ మేస్త్రి వడ్రంగి టైల్స్ ఐరన్ షాపులు గిల్లింగ్ కార్పెంటర్ వంట మాస్టర్ వైరింగ్ సీలింగ్ మేస్త్రిలు ఇలాగా 21 పనులు మొత్తం అయిపోయి ముందు కొట్టడం కొత్తమే ఇసుక మీద దెబ్బ కొట్టి మా పేదవాడి పొట్ట కొట్టాడు తర్వాత కరెంట్ బిల్లు ఈ 3.5 సంవత్సరాల్లో 7 సార్లు పెరిగినే నవరత్నాలు అన్నాడు ఆయన నవమోసాలు అమ్మఒడి అన్నాడు ఇస్తే గెలవక ముందేమో ప్రతి ఇంటికి అమ్మఒడి అందిద్ది ఇస్తానని చదువుకునే పిల్లలకి 15000 అన్నాడు తర్వాత గెలిచాక ఫస్ట్ సారి 15000 ఇచ్చాడు రెండోసారి 14000 ఇచ్చాడు మూడోసారి 13000 ఇస్తూ కరెంట్ బిల్లుకి పదకానికి సంబంధం ఏంటండి తెల్ల రేషన్ కార్డు ఉందా తెల్ల రేషన్ కార్డు లేదా అని చెప్పి చూసి ఆ పదకాలు ఇయ్యాలి కానీ కరెంట్ బిల్లుకి దీనికి పొంతన పెట్టి ఆ పదకాలని తీసేస్తుండు ఎంత దుర్మార్గమైన పాలన అంటే అంత దుర్మార్గమైన పాలన ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తుంది నవరత్నాలు కాదు నవ మోసాలు అన్నో రామచంద్రం అంటూ ఎప్పుడు దిగిపోతారా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఎంతో 1000 కళ్ళతో చూస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతారా ఎప్పుడు మన దరిద్రం వదులుతుందని చెప్పి చూస్తారు తొందరలోనే దగ్గరలో ఉంది తొందరలోనే వెళ్ళిపోతారు కంగారు పడక అవసరం లేదు ఎవరెవరు మాట్లాడారో అందరి ఉన్నాయి లిస్ట్ ఆ లిస్ట్ అన్ని ప్రకారంగా రేపు అధికారం పోగానే వాళ్ళందరి పని ఉంటుంది మంత్రి పదవి కోసం ఆశపడి నోరు పారేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దీనికి కాలమే సమాధానం చెప్పేది కంగారు ఏం లేదు గోడకేసిన బంతి ఎంత రిట్నగా వస్తుందో 5 ఏళ్ళు అలా గడిచిపోయినాయి ఇంకో సంవత్సరం ఓపిక పడితే ఈ దరిద్ర పాలన పోద్ది మళ్ళీ సువర్ణ రామరాజ్యం వస్తుందని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం